నమస్కారం. ఇంతకుముందు వీడియోలలో మనం సామెతలు, జాతీయాలు గురించి తెలుసుకున్నాం. తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పేపర్లో పేపర్ 2 పార్ట్ A విభాగంలో పొడుపు కథలు అనే అంశం కూడా ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం పొడుపు కథలు అన్న అంశం గురించి, అలాగే ఈ విభాగం నుండి మనకి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడో తెలుసుకుందాం. ముందుగా పొడుపు కథను ఆంగ్లంలో రిడిల్ అంటారు, సంస్కృతంలో ప్రహేళిక అని, కన్నడంలో ఒడ్డకథే అని, తమిళంలో విడికథై, మలయాళంలో విడికథ, హిందీలో పహేలి అని రకరకాలుగా పిలుస్తారు. ఏ భాషలో అయినా పొడుపు కథకు పొడుపు అంటే ప్రశ్న, విడుపు అంటే సమాధానం ఉంటాయి. ఈ కథలు ఆలోచనను, ఆసక్తిని, అభిలాషను కలిగించేవిగా ఉంటాయి. చాతుర్యంతో కూడిన లయాత్మకమైన, కళాత్మకమైన, నిగూఢమైనటువంటి విషయాన్ని పొడుపు ద్వారా ప్రశ్నించడాన్ని పొడుపు కథ అంటారు. పొడుపు ద్వారా విడుపు అంటే సమాధానం వస్తే ఆనందం కలుగుతుంది. పొడుపు కథ అంటే ఒక సమస్యను చమత్కారంగా, గూఢార్థంతో ప్రశ్నించే ఒక తమాషా ప్రక్రియ అని నిర్ధారించవచ్చు. పొడుపు కథకు ముఖ్యంగా ఈ కింది లక్షణాలు ఉంటాయి: 1 సంక్షిప్తత, 2 నిగూఢత, 3 అన్యార్థ స్ఫూర్తి, 4 రసస్ఫూర్తి, 5 వినోదాత్మకత. ముందుగా సంక్షిప్తత. పొడుపు కథకు అక్షరాలు, పదాల సంక్షిప్తత చాలా ముఖ్యం. ఎంత తక్కువ వాడితే అంత అందంగా ఉంటుంది పొడుపు కథ. అక్షరాలు పదాల అమరికతోనూ తికమక కలిగించేవిగా ఉండాలి. ఉదాహరణకు, ఊరంతటికీ ఒకే దుప్పటి, దీనికి విడుపు ఆకాశం. గుంతలో గుండ్రాయి, దీనికి విడుపు కనుగుడ్డు. నల్లటి అడవిలో తెల్లటి రహదారి, దీనికి విడుపు పాపిట. కాబట్టి తక్కువ పదాలతో చెప్పగలిగితే అది అంత అందంగా ఉంటుంది పొడుపు కథ అనేది. 2వ లక్షణం నిగూఢత. పొడుపు కథలోని పదాలు గూఢమైన అంటే రహస్యమైనటువంటి అర్థంలో వాడి దాని భావాన్ని విప్పి చెప్పడమే నిగూఢత అంటారు. ఉదాహరణకి, చింపిరి చింపిరి గుడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు, దీనికి విడుపు మొక్కజొన్న కంకి. ఆకాశాన 60 గదులు, గదికో సిపాయి, సిపాయికో తుపాకీ, దీనికి విడుపు తేనె పట్టు. ఇది సాధారణంగా వినగానే వేరే అర్థం మనకి అనిపిస్తూ ఉంటుంది, అసలు ఏంటి అని ఆలోచిస్తాం. అందులో ఒక రహస్యమైనటువంటి విషయం విడుపు. మనకి ఆ సమాధానం తెలిసిన తర్వాత అది ఎంతో రహస్యమైనటువంటి విషయమని తెలుస్తుంది. 3వ లక్షణం అన్యార్థ స్ఫూర్తి. ఇది కొన్నిసార్లు అశ్లీలంగాను, మరికొన్నిసార్లు ఎబ్బెట్టుగాను ఉంటుంది. అయితే విషయం అశ్లీలంగా అనిపించినా దాని భావం వేరే అర్థాన్ని స్ఫురించి ఆనందం కలిగిస్తుంది. అందుకే ఇది అన్యార్థ స్ఫూర్తి అన్నారు. దీనికి అంత ఉదాహరణలు ఇప్పుడు అవసరం లేదు. తర్వాత లక్షణము రసస్ఫూర్తి. శృంగార హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతం అనే నవరసాల్లో ఏదో ఒక రసస్ఫూర్తి కలిగించడమే ఇక్కడ ముఖ్యం. సాధారణంగా హాస్యం, అద్భుతం, ఆశ్చర్యాది పొడుపు కథలే ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఇచ్చుతుంటే గంపెడవుద్ది, సెరుగుతుంటే చాటెడవుద్ది, వండుతుంటే కుండెడవుద్ది, తింటుంటే కమ్మగుంటుంది, దీనికి విడుపు గోంగూర. తర్వాత లక్షణం వినోదాత్మకత. పొడుపు కథలు వినోదం కోసం, విజ్ఞానం కోసం, ఆలోచన కలిగించడం కోసం ఏర్పడినవే. ఈ కోవలో వచ్చే పొడుపు కథలు సరదాగా నవ్వుకోవడానికి, మళ్ళీ మళ్ళీ తలుచుకొని ఆనందించడానికి పనికి వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో భూతుపదాలు కనిపించినా అవి పల్లె ప్రజల నిత్య వ్యవహారంలో సాధారణం, అందువల్ల వాటికి అశ్లీలార్థం రాదు. పండ్లు లేని దాన్ని కాళ్ళు లేని మగోడేసుకుపోతాడు అంటే కప్ప మరియు పాము. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మ, విడుపు తేలు. ఇంకా కొన్ని ఉదాహరణలు. పొద్దున లేస్తే కర్రెపిట్టే బాయిలవడే, దీనికి విడుపు బొక్కెన. తెల్లటి భూమిలా నల్లటి విత్తనాలు, సేత్తో ఏస్తారు, నోటితో ఏర్తారు, కాగితము మరియు వ్రాత. కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు తీసినా చప్పుడుగావు, కన్నులు కనురెప్పలు. బక్క కుక్కకు బండెడు పేగులు, మంచము. పుట్టెడు శనిగల్లో ఒకటే ఉసికరాయి, నక్షత్రాలు మరియు చంద్రుడు. నూరుగురు అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, చీపురుతాడు. పందుం బొక్కుతుంది, పరపర ఇడుస్తుంది, గిర్ని.
శరువంత గొంగడి, నీ అబ్బగప్పలేడు నాయబ్బగప్పలేడు ఆకాశం. సంపాదన ఒకరిది, అనుభవం ఇంకొకరిది, చేతులు మరియు కడుపు. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం, చెవులు కళ్ళు. చెట్టు మీది వాడు జుట్టు మీదికెక్కే కళ్ళు. పచ్చని రవికది, పదహారు పండ్లది, నవ్వితే తెస్తాం నవ్వకుంటే తేం సీతాఫలం. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా అల్లనేరెడి పళ్ళు. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ, కొబ్బరికాయ నీళ్లు. ఏడాకుల మాను ఎక్కరాదు దిగరాదు జొన్న కర్ర. తల్లి దయ్యం పిల్ల పగడం, రేగు చెట్టు రేగు పండు. ఇక ఈ విభాగం నుండి ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉందో చూద్దాం. నిగూఢార్థాన్ని సంక్షిప్తంగా తెలిపేది ఈ కింది వాటిలో ఏది? పొడుపు కథ, సామెత, జాతీయం, కథ. సరైన సమాధానం పొడుపు కథ. ఊరంతటికీ ఒకే దుప్పటి. ఈ పొడుపు కథకు ఉన్నటువంటి లక్షణం కింది వాటిలో ఏది? ఒకటి సంక్షిప్తత, రెండు నిగూఢత, మూడు అన్యార్థ స్ఫూర్తి, నాలుగు రసస్ఫూర్తి. సరైన సమాధానం సంక్షిప్తత. ప్రహేళిక అనగా ఈ కింది వాటిలో ఏది? జాతీయం, సామెత, పొడుపు కథ, పైవన్నీ. సరైన సమాధానం పొడుపు కథ. ఒక పొడుపు కథ వినగానే అశ్లీలంగాను లేదా వేరే అర్థం మనకి అనిపించినా కూడా మరొక అర్థం కలిగి ఉండేదాన్ని మనం కింది వాటిలో ఏమంటాం? సంక్షిప్తత, నిగూఢత, అన్యార్థ స్ఫూర్తి లేదా వినోదాత్మకత? సరైన సమాధానం అన్యార్థ స్ఫూర్తి. ఇలా అనేక విధాలుగా ఈ పొడుపు కథ అనే అంశం నుండి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంకా కొన్ని పొడుపు కథలు గృహ సంబంధమైనవి, కొన్ని సంస్కృతికి సంబంధించినవి, భోజనాలకు సంబంధించినటువంటివి, లేదా ప్రకృతికి సంబంధించినటువంటివి. ఇలా వాటి అర్థాన్ని చూసి అవి వేటికి సంబంధించినటువంటి పొడుపు కథలో కూడా గుర్తించవలసి ఉంటుంది. కొన్ని వృత్తులకు సంబంధించినవి కూడా పొడుపు కథలు ఉంటాయి.